నమస్కారం అందరికి. మీకు ఈ విషయం తెలుసా? దురదృష్టవశాత్తు ఎవరిదైనా డెత్ అయినప్పుడు, ఇట్ క్యాన్ బి ఆఫ్ ఎనీ రీజన్, లైక్ న్యాచురల్ డెత్ అయినా కావచ్చు, యాక్సిడెంటల్ డెత్ అయినా కావచ్చు, వాళ్ళకి బ్యాంక్ అకౌంట్ ఉంటే ఆ బ్యాంక్ అకౌంట్ ఆధార్ కార్డ్కి లింక్ అయి ఉంటే దయచేసి ఆ బ్యాంక్ అకౌంట్లో 330 రూపీస్, అంటే ఈ మే నెల 2020 తర్వాత 330 రూపీస్ వాళ్ళకి ఏదైనా డిడక్ట్ అయిందా అని చూడండి. బై ఛాన్స్ ఇది డిడక్ట్ అయి ఉంటే వీళ్ళు, ఈ పర్టికులర్ పర్సన్ ఎవరైతే ఇన్షూర్డ్ ఉన్నారో వాళ్ళు 2 లాక్ రూపీస్కి అర్హులవుతారనమాట. 2 లాక్ రూపీస్ ఇన్సూరెన్స్ వీళ్ళకి కవరేజ్ ఉంటుంది. సో వాళ్ళ రిలేటివ్స్, అంటే వాళ్ళ నామినీ కానీ, లీగల్ హెయిర్ కానీ ఎవరైనా కానీ బ్యాంక్ వాళ్ళతో వెళ్ళి మాట్లాడి ఆ లీగల్ ఫార్మాలిటీస్ కంప్లీట్ చేస్తే 30 డేస్ లోపల వాళ్ళకి ఆ 2 లాక్స్ రూపీస్ అమౌంట్ వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో వస్తుంది. సో దయచేసి ఈ మాట అందరికీ తెలియచేయండి, అవేర్నెస్ క్రియేట్ చేయండి. ఇదే కాకుండా ఏదైనా ప్రైవేట్ సెక్టర్ ఎంప్లాయీ ఉంటే వాళ్ళు కోవిడ్ 19 ద్వారా బాధితులైతే, అంటే కోవిడ్ 19 ద్వారా వాళ్ళది డెత్ అయి ఉంటే వాళ్ళు వాళ్ళ నామినీస్ కానీ లేకపోతే లీగల్ హెయిర్స్ అయినా కానీ వాళ్ళు EDLI, అంటే ఎంప్లాయీ డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ స్కీమ్ బై ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ద్వారా ప్రైవేట్ సెక్టర్ వాళ్ళు 7 లాక్స్ రూపీస్ వరకు వాళ్ళు క్లెయిమ్ చేయొచ్చు. ఈ 7 లాక్స్ రూపీస్ అలా లీగల్ హెయిర్కి కానీ నామినీకి కానీ వస్తాయి. దయచేసి ఈ మాట అందరికీ తెలియచేయండి, అవేర్నెస్ క్రియేట్ చేయండి, ఎందుకంటే ప్రతి ఒక్క రూపాయి కూడా దాని వాల్యూ ఉందండి. సో సెంట్రల్ గవర్నమెంట్లో ఈ ప్రధానమంత్రి జీవన్ యోజన ప్రకారం, ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన, ఇప్పటివరకు ఆల్రెడీ ఆల్మోస్ట్ 3 crores పీపుల్ హ్యావ్ ఎన్రోల్డ్ ఫర్ దిస్. సో మనలో ఎవరైనా తెలిసిన వాళ్ళు ఇలా ఉంటే దయచేసి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. Thank you so much. Stay home, stay safe.